ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీమతి గౌరవ సవిత ఇంద్రారెడ్డి ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రులు గౌరవ వి శ్రీనివాస్ గౌడ్ మరియు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ బ్రహ్మాన స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మర్పల్లి మండల కేంద్రంలో నుండి భారీ ర్యాలీగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పి శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ గా రామేశ్వర్ మరియు ఆరు మంది డైరెక్టర్లచే పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటూ రైతు పక్షపాతిగా పనిచేస్తూ మార్కెట్ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎరువులు, విత్తనాలు అన్ని అందుబాటులో ఉంచామని, రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్కి తరలించేందుకు కృషి చేస్తామని, మరియు మార్కెట్ యార్డ్కి వచ్చిన రైతన్నలకి అందరికీ సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు, ఈరోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు ఇంతకుముందు ఏదైతే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనదని నిర్ణయించిందో, మన ఆరోనీలు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ఇక్కడ వచ్చిన పార్టీ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదం తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. గౌరవనీయులు, పెద్దలు, విద్యాశాఖ మంత్రివర్యులు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఇంతకుముందే వచ్చి గద్వాల లోపల వేరే కార్యక్రమం ఉందని చెప్పి ఇబ్రాబాద్ నుంచి వికారాబాద్ మున్సిపాలిటీ మండల్, దారూర్ నుంచి కోట్పల్లి నుంచి వచ్చినటువంటి మా నాయకులకు అందరికీ, పత్రికామిత్రులకు, పోలీసు వాళ్ళందరికీ నమస్కారం. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత మర్పల్లిలో కూడా ఒక మంచి చాలా బ్రహ్మాండంగా చేశారు. అయితే ఇందాక మన లైబ్రరీ చైర్మన్ గారు చెప్పినట్టు నువ్వు ఏ పదవిలో ఉన్నావు అనేటటువంటిది మాత్రం ముఖ్యం కాదు. నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది పథకాల గురించి ఏం చెప్ప, ఇక్కడ ఉన్నటువంటి మాట్లా అని చెప్పి చెప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఇక ఇప్పుడు మొన్ననే తన పదవిని పూర్తి చేసుకున్నటువంటి మన మల్లేశ ఉన్నాడు. మల్లేశ కాలం లోపల ఏమైంది అంటే కొత్తది ఒకటి ఓపెన్ చేసిన ఆఫీస్ అన్నేదే విధంగా మీరు పనిచేస్తే ఖచ్చితంగా అందరి మన్ననలు, బంటారం నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి శ్రీకాంత్ గౌడ్కి, రామేశ్వర్కి, వాళ్ళ టీముకి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మరి తనదైన శైలిలో ప్రజా సమస్యలను తీర్చుతూ వికారాబాద్ నియోజకవర్గం